హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ మసాలా లేకపోయినా సరే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవలని వేసి ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడాను కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ని బాగా నీట్గా ఒక రెండు లేక మూడు సార్లు బాగా నీట్గా కడిగి కట్ చేసుకుని ఈ మష్రూమ్ని వేసుకోవాలి అలాగే మన కర్రీకి తగినంత సాల్టు పావు స్పూను పసుపుని వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాతను మనము మూత పెట్టి ఈ మశ్రూమ్ను అంతా కూడాను మగ్గనివ్వాలి ఈ మష్రూమ్లో ఉన్న నీరంతా కూడాను వచ్చే వరకు మనము కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా మష్రూమ్లో ఉండే నీరుతోనే మనకు కర్రీ అంతా సరిపోతుంది అలాగే మన కారం చూసుకున్న కారం ఆఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూను గరం మసాలా నేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ కర్రీని ఫ్రై చేసుకుంటూ వండాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ వండాలి కర్రీ అంతా బాగా దగ్గర కావాలి ఈ విధంగా ఆయిల్ అంతా కూడాను పైకొచ్చి మనకి మశ్రూమ్ బాగా ఉడికిన తర్వాతను ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఈ మష్రూమ్ కర్రీని తయారు చేసుకుంటే చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా ఇష్టంగానే తింటారు అన్నంలోకైనా చపాతీకైనా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్